స్వాగతం. టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచి మొదలు పెట్టాలంటే రావు గారు చేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. హలో, నమస్కారం. హలో, హాయ్. హలో, హాయ్, నమస్కారం రావు గారు. సో రావు గారు, ఆహా ఏమి రుచి? ఆలూ కీమా చాప్స్. ఆలూ కీమా చాప్స్. ఓకే, ఆలూ కీమా చాప్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అంటే చూసేద్దామా. ఆలూ కీమా చాప్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 2, కీమా 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు రెడీ. ఫస్ట్ కీమా రెడీ చేసుకుందాం. దాని తర్వాత ఫర్దర్గా పొటాటోస్ తోటి స్టఫింగ్ చేయాలన్నమాట. ఓకే. బేసిక్లీ డిష్ వచ్చి ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, కల్కటా. ఓ, సో ఇది బేసిక్లీ ఏంటంటే స్ట్రీట్ సైడ్ ఫుడ్ అన్నమాట. బాగుంటుంది కదా అలా. కల్కటా ఇస్ వెరీ ఫేమస్ ఫర్ స్ట్రీట్ ఫుడ్ అన్నమాట. చాలా చీప్. సో ఉల్లిపాయలు, టీ కూడా కుండలో ఇస్తారు కదా సార్, చిన్న కుండలో టీ ఇస్తారు. నేను తాగా. ఓకే, షూట్ పర్పస్. ఓకే, అక్కడ స్వీట్స్ కూడా చాలా బాగుంటుంది. రసగుల్లా. రసగుల్లా, మిష్టి దోయ్. మిష్టి దోయ్ తిన్నారా అక్కడ? లేదు. అంటే పెరుగు, స్వీట్ పెరుగు అన్నమాట. బెల్లంలో కూడా చేస్తారు, చాలా బాగుంటుంది. అంటే నాకు గుర్తులేదు, నేను మహానది సినిమా అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ చేసిన ఇల్లండి కల్కటా, కమలాస్ గారితో చేసిన. ఓకే ఓకే. బెంగాల్ అంటే ఫుడ్ ఫేమస్, డిఫరెంట్ టైప్ ఆఫ్, అంటే ఎక్కువ ఘాట్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ ఫేమస్. అది లేకుండా మళ్ళీ ఈ పానీపూరి అన్ని గోల్గప్ప అంటారు, అల్లం వెల్లుల్లిపై. అల్లం వెల్లుల్లి పేస్ట్. పేస్ట్ గోల్గప్ప. గోల్గప్ప అంటారు ఇక్కడ, పానీపూరి అంటారు. ఇంకోటి పుచ్కా అంటారు. పుచ్కా యాక్చువల్ పుచ్కా అంటారు. సో ఆలు మీరు బంగాళదుంపని ఉడికించేసుకుని, ఉడికించి రెడీగా పెట్టుకున్నాను అన్నమాట. ఇంకేమైనా వేసేస్తారు అందులో? ఇప్పుడు సీజనింగ్ కొంచెం సాల్ట్ వేస్తాను. అంటే మామూలుగా అయితే మీరు ఉడికించి పొట్టు తీసి పెట్టేసుకున్నాం, మెరిపేశారు. ఇప్పుడు కీమా, కీమా లేకపోతే మీకు వేరే ఏదైనా చికెన్ కీమా ఉంటే కూడా స్టఫింగ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ కూడా మీకు ఏదైనా కావాలంటే స్టఫింగ్ చేసుకోవచ్చు. కొంచెం నీళ్ళు పోస్తారు. అలాగే బెంగాల్లో ఎక్కువ గ్రీన్ చిల్లీస్ వాడతారు, రెడ్ చిల్లీస్ వాడరు. గ్రీన్ చిల్లీ పేస్టే వాడతారు. ఉప్పు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, పొడి ఏంటి? అది బ్రెడ్ క్రమ్ అన్నమాట. పైన మీకు క్రిస్పీనెస్, కరకరాలు బైండింగ్ బైండింగ్ ప్లస్ మీకు కొంచెం కరకరాలుగా తినేప్పుడు బాగుంటాయి అన్నమాట. సో కొంచెం కొత్తిమీర,
పెట్టి కొంచెం చల్లార్చుకుందాం. సో ఇప్పుడు ఈ ప్యాన్లో ఫ్రై చేసుకోవడానికి రెడీ చేసుకుందాం. సో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం, ఉప్పు, ఇది మిక్స్ చేసేసుకుందాం. ఒక స్పూన్ కీమా అండి. ఒక స్పూన్ ఒక కీమానా? ఒక స్పూన్ కీమా అండి అన్న. ఓకే వేసేనా? కొంచెం నూనె వేసుకుందాం. ఇప్పుడు ఇది బ్రెడ్లో ఉంచి రెండు వైపులా బాగా అతుక్కునేటట్టు మధ్యలో హోల్ పెడితే వడలా ఉంటుంది సార్ ఇప్పుడు అది. ఒకటి రెడీ అన్నమాట. ఒకటి మళ్ళీ నేను ఎక్కువ స్టాప్ చేస్తే మీరు ఇబ్బంది పడుతున్నారు. దాచుకోండి. కొంచెం కలర్ ఇప్పుడు రెండు పక్కల కాల్చుకోవాలి. ఓకే అయితే కవరు రెడీ అయిపోయింది, ఆఫ్ చేసుకుందాం. సో దీనికి సాసు, చట్నీ, గ్రీన్ చట్నీ, గ్రీన్ చట్నీ అంటే కొత్తిమీర పుదీనా. ఓకే సో ఆలూ కీమా చాప్ రెడీ. ఆలూ కీమా చాప్స్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. ఆలూ కీమా చాప్స్ తయారీ విధానం, ముందుగా బంగాళాదుంపలు ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కీమా వేసి వేయించాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ఉడికించిన బంగాళాదుంపలో ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో కీమా మిశ్రమం ఉంచి అంచులు మూసి కట్లెట్స్ లా చేసుకోవాలి. ఆపై బ్రెడ్ పౌడర్ లో అద్దుకుని పాన్ లో ఉంచి నూనెతో కాల్చుకోవాలి. అంతే, ఆలూ కీమా చాప్స్ రెడీ. ఆలూ కీమా చాప్స్ రావు గారు నేను తినేచ్చు కదా? ఎస్ నేనే ఇస్తాను. అదే కానీ చూడడానికి మాత్రం భలే ఉంది. ఎందుకు కేక్ అది నిజంగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అంటే ఆలు వచ్చి పెద్దవాళ్ళు పిల్లలు 100% ఇష్టపడతారు, పిల్లలు ఇంకా ఎక్కువ ఇష్టపడతారు. దాంతో ఆలు లోపల నాన్ వెజ్ ఉండడం వల్ల ఇంకా చాలా బాగుంది తింటున్నప్పుడు కీమా. దీని పైన సాఫ్ట్ కానీ మీరు థ్యాంక్ యూ సో మచ్ రావు గారు, నన్ను నమ్మి ప్లీజ్ ట్రై చేయండి. పిల్లలు అయితే వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ కావాలి అని అంటారు. సో అంత బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇంకో చిట్కా, చుండ్రు అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్.
ఇది కనుక ఒక్కసారి పట్టుకుందంటే మాత్రం తొందరగా వదలదు, చాలా చికాక్గా ఉంటుంది, జుట్టు రాలడం కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి చుండు తగ్గడానికి ఈ చిట్కా ట్రై చేసి చూడండి. నిమ్మరసం తీసుకుని దీనిలో కొద్దిగా వాటర్ కూడా వేసుకొని తలంతా బాగా అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు త్వరగా తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హలో అండి. మీ పేరు? లలిత అండి. లలిత గారు ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ నుంచి. సికింద్రాబాద్ నుంచి. మరి మీ చేతి వంటలు ఏ వంట చేస్తారు? చికెన్ వడ చేస్తాను. చికెన్ వడ? అవునండి. చూసిద్దాం మరి చికెన్ వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దామా. చికెన్ వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. స్టార్ట్ చేసేద్దామండి. చేసేద్దామండి. ఓకే. సో మ్యారినేషన్ ఏమైనా ఉందా? అవునండి. చికెన్ని ఉడకబెట్టుకోవాలండి మనం. ఉడికించేసుకున్నారు మీరు? నేను ఉడికించి. ఏమేమి వేశారు? కొంచెం వాటర్, చికెన్ లో వాటర్ వేసేసి కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్, నూనె, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, పసుపు, కొద్దిగా కారం, కారం వేసి ఉడికించుకుంటాను. ఉప్పు వేయలేదు. కొద్దిగా వేయాలండి. ఉప్పు కూడా వేసారా? సో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, కొద్దిగా కారం, కొద్దిగా కారం వేసి నీళ్ళు వేసి ఉడికించేసుకున్నారు. ఉడికించి పెట్టుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ నానబెట్టుకున్నారా? నానబెట్టానండి. ఒక 2 అవర్స్ ముందు నానబెట్టాను. ఏమైనా వేసారు అందులో? లేదండి, ఏం లేదు. పప్పు నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి మనం. పెట్టదు. శనగపప్పు, చికెన్ కూడా ఉడకపెట్టిన చికెన్ అండి. చికెన్ ఇలాగ డీప్ ఫ్రై చేస్తాం కదా ఇప్పుడు మనం, మరి ఎందుకు ఉడకబెట్టుకోవడం? తొందరగా ఉడకదు కదండి, అందుకని. అందుకోసం అని చెప్పేసి కొంచెం ఒక 1/2 బాయిల్గా ఉడకబెట్టుకోవాలి. సో సగం ఉడికించడమే కాకుండా మళ్ళీ మరి దాన్ని చిదిపేసుకుంటున్నారు. చిదిపేసుకోవడం. మరి ఇప్పుడు ఎలాగో చిదిపి చిదిపి ఉంచేటప్పుడు పూర్తిగానే ఉడికించేయచ్చు కదండి, అలా కూడా కాదా? అలా కూడా చేయకూడదండి. ఓ, ఇది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్. అవునండి. అన్నీ ఇలాగా కొంచెం మెదిపేసుకోవాలి. మెదిపేసుకోవాలి. ఎలాగో మిక్సీలో వేస్తారు కదండి? మిక్సీలో వేస్తే బాగా ఎక్కువ అయిపోతుంది, మెత్తబడిపోతుంది. ఓ, సో అయితే ముందుగా మనం పప్పుని కొంచెం సగంగానే మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత చికెన్ పీసెస్ని వేసుకుంటాం. వేసుకోవాలి, రెండు కలిపి మిక్సీ పట్టాలి మళ్ళీ. సో వడ చేసుకోవడానికి ముందుండే ప్రాసెస్ కొంచెం పెద్దగానే ఉంది అయితే. పప్పు నానబెట్టుకొని చికెన్ ఉడకబెట్టుకొని. అంతేనండి, ఇంకా తర్వాత ఇంకేం ఉండదు. కొత్త కొత్త వంటలు ట్రై చేస్తుంటారండి? చేస్తుంటానండి. ఇంట్రెస్ట్ ఉంది బాగా? ఇంట్రెస్ట్. నాన్వెజే వెజ్జా అండి? ఎక్కువ నాన్ వెజ్ కంటే వెజ్ ఇష్టం అండి. వెజ్ ఇష్టం. మరి ఇంట్లో వాళ్ళు అన్నారు, అమ్మ నాకు నాన్ వెజ్ ఇష్టం, చేస్తారండి. అడుగుతూ ఉంటారు. మా బాబు కూడా షెఫేనండి. ఓ, మరి మీ అబ్బాయికి మీరు చేసి పెట్టే వంటలు నచ్చుతాయండి? చాలా నచ్చుతాయండి. అమ్మ వంటలు కదా. ఇటలీలో జాబ్ చేస్తాడండి. ఓ, మరి మీ బాబు చేసే మీరు ఎప్పుడైనా మెచ్చుకున్నారా, ఈ బాగున్నాయిరా, ఈ బాగున్నాయిరా అని? ఇంట్లో తక్కువ అండి చేయరు. అవునా? అయ్యా, నేను చేసే వంటలు అంటేనే ఎక్కువ ఇష్టం. మరి మీరు అడగరా, ఎవరే బయట అన్ని చేసి పెడతా కదా, నా కోసం కొంచెం కొత్తగా ఏదైనా చేసి పెట్టు. ఎట్లాగూ చేస్తాను కదా, మళ్ళీ ఇంట్లో ఎందుకు చేయాలి? నువ్వే చేసి పెట్టి, నేను తిని పెడతాను. పెట్టి నేనే తిని పెడతాను అంటాడు. అంతే, ఇది పట్టేసుకుందాం. అలాగే ఇది బౌల్లో వేసుకుందామండి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా బౌల్లో వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ ఎంత వేసుకోవాలండి? ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి. జీలకర్ర 1 స్పూన్ అండి.
కరివేపాకు అవునండి. కొద్దిగా కొత్తిమీర అండి. కొద్దిగా ధనియాల పొడి. పసుపు పసుపు కొద్దిగా. పచ్చిమిర్చి వేర్చండి కొద్దిగా ఒక స్పూన్. ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇదేంటి? రైస్ ఫ్లోర్ అండి. బియ్యపిండి. బియ్యపిండి బైండింగ్ కోసం. కార్న్ ఫ్లోర్ అండి. మొక్కజొన్న. మొక్కజొన్న పిండి. ఇదంతా ఒకసారి చేతితో కలుపుకోవాలండి. కొంచెం వాటర్ పడితే వేసుకోవాలి. ఇప్పుడు వేయమంటారా? కొద్దిగా కావాలండి వేయాలి. చేతికి కొంచెం ఆయిల్ రాసుకోవాలండి. అండి వేడికింది నూనె. వేడికిందా? మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు? ఇంకెందుకు ఆలస్యం? ఎస్ఎంఎస్ చేసేయండి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 9 కి ఎస్ఎంఎస్ చేయండి. ఓకే, సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఇంకేమైనా సాస్ కానీ? ఏం లేదండి, ఆనియన్తో గార్నిష్ చేసుకుంటే సరే. అలా తినేస్తే బాగుంటుంది. కొంచెం కొత్తిమీర అండి. కొత్తిమీరతో గార్నిష్. గార్నిష్ చికెన్ వడ రెడీ అండి. థ్యాంక్ యూ. చికెన్ వడలు మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. చికెన్ వడ తయారీ విధానం, ముందుగా చికెన్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కొద్దిగా నూనె వేసి ఉడికించి ఉంచాలి. మిక్సీ జార్లో నానబెట్టిన శనగపప్పు, ఉడికించిన చికెన్ విడివిడిగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, ధనియాల పొడి, పసుపు, కారం, బియ్యపిండి, కార్న్ఫ్లోర్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చికెన్ వడ రెడీ. చికెన్ వడలు రావు గారు. ఓకే, చూడడానికి మసాలా వడ లాగా ఉన్నది. చికెన్ ని ఉడికించేసి అది మళ్ళీ మెదిపి వేశారు. ఓకే, కీమా వండి ఎలా చేస్తారు అలా. ఓకే, అదే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఉప్పు ఎక్కువైంది కానీ అన్నీ బాగున్నాయి. కీమా కూడా బాగా మిక్స్ అయింది. కొంచెం గరం మసాలా ఉంటే కొంచెం బాగుంటుంది అనుకుంటాను. మీకు తెలుసు అంటే మీరు కూడా ఎక్స్పర్ట్లు కదా, డైలీ చేస్తారు కదా. ఇవి అంటే వడలు మామూలుగా కొంచెం క్రిస్పీగా ఉంటాయి కదా రావు, అంటే కీమా ఉన్నది కదా మనకి, దీంట్లో చికెన్ వేస్తారు కదా. వేయచ్చు అంటే మీరు పుట్నాల పప్పు కొంచెం లైట్గా వేస్తే కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది, లేకపోతే రైస్ పిండి లైట్గా వేస్తే. కానీ ఇది రైట్ టెక్స్చర్ అన్నమాట. సో బాగుంది. కొంచెం ఉప్పు ఎక్కువైంది, కొంచెం ఉప్పు ఎక్కువైంది, కొంచెం గరం మసాలా ఉంటే కొంచెం బాగుంటుంది. పట్టా కొంచెం ఇది బాగుంటుంది అన్నమాట. అదర్వైజ్ కలర్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుంటుంది. చాలా బాగుంది. మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చిన్నపిల్లలకు ఒక్కోసారి వేడి చేయడం వల్ల ఒంట్లో కురుపులు వస్తూ ఉంటాయి. ఈ కురుపులు తగ్గడానికి ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. ట్రై చేయండి. మంచి గంధాన్ని అరగదీసి లేపనంగా అప్లై చేయాలి. ఒకవేళ అలా దొరకకపోతే గంధం పొడి తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ కానీ రోజ్ వాటర్ కానీ యాడ్ చేసుకుని ఈ పేస్ట్ని ఆ కురుపుల మీద అప్లై చేస్తూ ఉన్నట్లయితే కురుపులు త్వరగా తగ్గుతాయి.
సో మరి రెండవ వంట ఏం చేస్తారు? పాలక్ మటన్ కర్రీ అండి. పాలక్ మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. పాలక్ మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, ఉడికించిన మటన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీస్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసుకుందామా. ఓకేనండి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. నూనె మటన్ ఉడికించేసుకున్నట్టున్నారు. ఆ ఉడికించాను అండి. ఏమేమి వేశారు ఇందులో? కొద్దిగా ఉంచండి. కొద్దిగా పసుపు, పసుపు, ఉప్పు, ఉప్పు, కారం, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కూడా వేసి ఉడికించి పెట్టుకుని ఒక 2-3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. మసాలా దినుసులు మీరు కచ్చా పచ్చా మిక్సీ పట్టేసినట్టున్నారు కదా. అవునండి. ఓకే. తర్వాత ఉల్లిపాయ, ఉల్లిపాయలు వేసేసాం. పసుపు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా అండి, కొద్దిగా కొత్తిమీర, మీర పుదీనా అంతా మధ్యలో వేసేస్తే ఆ స్మెల్లే భలే ఉంటుంది కదండి. అందరూ వచ్చి ఎండింగ్లో వేస్తారు, కూరకు పడుతుంది అని, కానీ మధ్యలో వస్తున్న వేయిస్తున్నప్పుడే వేస్తుంటే స్మెల్ స్మెల్ వస్తుంది. పక్కిళ్ళకి కూడా తెలిసిపోద్ది ఏం వండుతున్నాం అనేది. ఇప్పుడు మటన్ వేసుకోవాలి. మటన్ ఉడికించిన నీళ్ళన్నీ తీసేసారా? ఇంకేం తీసేసారు? ఓకే. కొంచెం మగ్గాలండి. కొంచెం మూత పెట్టండి. అలాగే మగ్గిపోతుంది. ఇంకా కొద్దిగా మగ్గిన తర్వాత మనం టమాటా పీర వేసుకో. ఓకే. అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా వాము తీసుకుని బుగ్గలో పెట్టుకుని మెల్లగా చప్పరిస్తూ ఆ రసాన్ని కనుక మింగుతూ ఉన్నట్లయితే గొంతులో గరగర, గొంతు నొప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా త్వరగా తగ్గుతాయి. చూద్దామా. అవునండి. ఇంకొంచెం మగ్గింది కదా అంటే కారం వేసి ఉప్పు అండి. పాలకూర, మీరు పాలకూర మాత్రమేనా అందులో ఇంకేమైనా ఉందా? లేదు, పచ్చిమిర్చి ఒకటే ఉందండి. పచ్చిమిరపకాయలు, పాలకూర కలిపి పేస్ట్ చేస్తారు. ఒకసారి కలుపుకుందండి. నీళ్ళే మోసలేదు కదా, కొంచెం మూత పెడతామండి. నీళ్ళే వేయాల్సిన అవసరం లేదు. వేయాలండి కొద్దిగా. ఎప్పుడు? కొద్దిగా వేయాలి. మగ్గిన తర్వాత వేద్దామండి. కొద్దిగా మగ్గాలి. ఓకే. మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ ఇద్దామండి. ధనియాల పొడి అండి. ధనియాల పొడి. కొత్తిమీర అండి. సో అన్నంతో బాగుంటుందా చపాతీ? చపాతీకి కానీ, అన్నంతో కానీ, పూరికి కానీ చాలా బాగుంటుంది. పూరికి కూడా? పూరికి కూడా బాగుంటుంది. దగ్గర పెట్టేసుకోండి సార్. ఆఫ్ చేసేయమంటారా? ఒక 2 మినిట్స్ అండి. ధనియాల పొడి వేసాం కదా, ఒక 2 మినిట్స్ చూద్దామండి. ఓకేనండి. సరిపోయిందండి.
పాలక్ మటన్ కర్రీ. థ్యాంక్ యూ. పాలక్ మటన్ కర్రీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. పాలక్ మటన్ కర్రీ తయారీ విధానం. ముందుగా పాలకూర, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మసాలా దినుసులు కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఉంచాలి. ఒక ప్యాన్లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర, ఉడికించిన మటన్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, పాలకూర పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పాలక్ మటన్ కర్రీ రెడీ. పాలక్ మటన్ కర్రీ రావు. ఇది కూడా అన్ని బాగుంది ఎక్సెప్ట్ ఉప్పు. కారం అంత బాగుంది, గరం మసాలా అన్ని పంచి ఉన్నది. ఒక్కటే ఒకటి మిస్టేక్ అంటే ఉప్పు. ఉప్పు కరెక్ట్గా వేసి ఉంటే సూపర్గా ఉండి ఉంటుంది. ఇది నేను లైఫ్లో మర్చిపోయిన ఒక డిసిషన్ ఏంటంటే, మా అత్తగారికి వాళ్ళమ్మ ఊరికెళ్ళేప్పుడు కొండలో అంటే మట్టి కొండలో పాలకూర మాంసం చేస్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఎప్పుడు మర్చిపోలేను. ఓల్డ్ లేడీ అనమాట, చాలా బాగా చేసింది. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఐ హ్యాడ్ నా లైఫ్లో. సో అది గుర్తుకొచ్చింది. కానీ ఏంటంటే కొంచెం ఉప్పు ఎక్కువైంది అనమాట. ఇట్స్ ఓకే, మేబీ రైస్ తోటి కొంచెం కలుపుకుంటే సరిపోవచ్చు, కానీ కొంచెం హయ్యర్ సైడ్లో ఉన్నది అంతే. థ్యాంక్ యూ. ఓకే అండి, మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఇంకో చిట్కా. ఒకసారి కంతిరీగ కుట్టడం కనుక జరిగినట్లయితే బాగా వాపు వచ్చేసి నొప్పి, మంట బాధిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఉపశమనంగా వెంటనే ఈ చిట్కా ట్రై చేయొచ్చు. ఉల్లిపాయ రసం తీసుకుని ఆ ప్రాంతంలో అప్లై చేసినట్లయితే ఈ వాపు, ఈ దద్దుర్లు తగ్గడమే కాకుండా నొప్పి, మంట కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్ చికెన్ శాండ్విచ్. చికెన్ శాండ్విచ్, ఇంతకుముందంతా మనం సాలెడ్స్, ఇప్పుడు శాండ్విచ్. చికెన్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. చికెన్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసులు 4, చికెన్ 1/4 కిలో, సెలరీ కొద్దిగా, మయోనైస్ సాస్ కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, వెన్న 3 టేబుల్ స్పూన్లు. రావు గారు, రెడీ? చాలా సింపుల్, ఈజీ. చికెన్ బాయిల్ చేసుకొని పెట్టుకుంటే ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలి. సో చికెన్ ఫస్ట్ ఉడికించుకున్నారు, అదే చెప్పాను కదా, రెడీ. ఇంకేమైనా వేశారు అందులో? దీంట్లో కావాలంటే మీరు జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవచ్చు. అంతే. ఇప్పుడు మళ్ళీ సాల్ట్ వేస్తున్నాం, తక్కువ వేసుకోవాలి ఎందుకంటే మేయోనైస్. సెలరీ, మిరియాల పొడి, మిరియాల పొడి, దాని తర్వాత మేయోనైస్. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ బాయిల్ చేసుకున్నాం కదా నీళ్ళల్లో, మీకు ఇంకా టేస్టీగా ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలంటే పాలు ఉన్నాయి కదా, పాలు 1/2 కప్ పాలు, 1/2 కప్ నీళ్ళు, దాంట్లో సాల్ట్ వేసి ఒక బిర్యానీ ఆకు వేసుకొని మరగబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది. సో నార్మల్గా నేను అలా చేస్తాను అంటే కొంచెం టేస్ట్ పరంగా బాగుంటుంది. బట్ నార్మలీ చికెన్ సలాడ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చికెన్ శాండ్విచెస్ ఉన్నాయి, గ్రిల్లో చేస్తారు. ఇది వచ్చి కోల్డ్ చికెన్ సలాడ్ అనమాట. డిఫరెంట్ మ్యారినేషన్ కూడా ఉంటుంది. ఇది మీరు ఎప్పుడు ఈ మిక్స్చర్ రెడీ పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో వచ్చారు మధ్యాహ్నం లంచ్కి బటర్ వేసుకొని ఇది వేసుకొని అంటే ఎప్పుడు రెడీగా పెట్టుకొని అంటే ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఇది 2 రోజులు పెట్టుకోవచ్చు. 2 రోజులు ఇంకా కొంచెం క్రీమీగా కావాలంటే ఇంకా కొంచెం మేయోనైస్ వేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు డైట్ కాన్షియస్ ఎక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు. అంటే క్రీమీగా ఉంటే ఏంటంటే మీకు బేసిక్లీ బ్రెడ్ డ్రైగా ఉంటుంది,
ఇది కొంచెం జ్యూసీగా ఉంటే ప్లస్ బటర్ పైన అప్లై చేసుకుంటే మీకు మంచి బాగుంటుంది అండి. ఓకే, ఇప్పుడు బటర్ లోపల కూడా లైట్గా రాసుకోవచ్చు. పైన కొంచెం బటర్, సో గ్రిల్ వేసేప్పుడు మీకు టోస్ట్ అయ్యే కలర్ రావడానికి. ఓకే, ఇంకోటి మీకు బటర్ వద్దు ఏం వద్దు అంటే కూడా సింపుల్గా రెండు స్లైసులు తీసుకొని సెంటర్లో మంచిగా పెట్టుకొని టమాటో లెటీస్ కూడా పెట్టుకొని వేడి చేయకుండా తినేయచ్చు. లేకపోతే టోస్ట్ చేసుకోవాలంటే ఇలా ప్యాన్ తీసుకొని లైట్గా బటర్ లేకపోతే ఆలివ్ ఆయిల్ వేసుకొని కూడా లైట్గా టోస్ట్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది. ఇది అంతా బాగుంది. ఇప్పుడు చికెన్ మీరు ఉడికించుకున్నారు కదా, సో మామూలుగా మనకి ప్రోటీన్ అంతా ఉడికించేసుకుంటే పోతుంది. అలా కాకుండా ఇంకా వేరే ఏమైనా ఆప్షన్ ఉందా? ఇలాగ మీరు ఇప్పుడు చికెన్ ఉడికించే వాటర్ అంతా తీసేసి మీరు చెప్పాను కదా గ్రిల్ కూడా చేసుకోవచ్చు. చికెన్ గ్రిల్ పెనంలో వేసుకుని మంచిగా మీరు లైట్గా ఆలివ్ ఆయిల్ వేసుకొని సాల్ట్ పెప్పర్ వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. మెథడ్స్ డిఫరెంట్ అన్నమాట. ఓకే, ఉడికించే పని లేకుండా ఇది మీకేంటి చికెన్ తినేలాగా ఉంటుంది. ఆ స్టాక్ మీరు సూప్ చేసుకోవచ్చు, ఏదైనా వంటల్లో యూజ్ చేసుకోవచ్చు. అంటే మేబీ లైక్ డైట్ చేసే వాళ్ళు ఏమవుతుందంటే అది తీసేస్తే ఇంకా ప్రోటీన్ అంతా అందులోంచి పోతుంది కదా. మీరు చెప్పింది కరెక్ట్, అదే మీరు ఆ నీళ్ళు తీసుకొని సూప్ చేసుకోండి. ఒక వెజిటబుల్ నాలుగు ముక్కలు వేసుకొని దాంట్లో బాయిల్ చేసుకోండి, సాల్ట్ పెప్పర్ వేసుకోండి, సూప్ అయిపోయింది కదా. ఓకే, సో మీకు దీంతో సాలడ్ కూడా తినొచ్చు. చిన్న బౌల్ ఆఫ్ సాలడ్, కొన్ని కుకుంబర్ టమాటో లెట్యూస్ వేసుకొని సాల్ట్ ఆఫ్ సాల్ట్ పెప్పర్ ఆలివ్ ఆయిల్ గార్లిక్ అంతే. సో ఈజీ అన్నమాట. సో అది టోస్ట్ అవ్వాలి. టోస్ట్ అవ్వాలి. సరే గారు, టోస్టింగ్ ఇప్పుడు కట్ చేసినప్పుడు ఒక సౌండ్ వస్తుంది. చికెన్ శాండ్విచ్ రెడీ. థ్యాంక్ యూ. చికెన్ శాండ్విచ్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. చికెన్ శాండ్విచ్ తయారీ విధానం, ముందుగా చికెన్ ఉడికించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు, సెలరీ, మిరియాల పొడి, మయోనైస్ సాస్ వేసి బాగా కలుపుకోవాలి. బ్రౌన్ బ్రెడ్ స్లైస్లకి వెన్న రాసి ఒక బ్రెడ్ స్లైస్ పై చికెన్ మిశ్రమం ఉంచి పైనుండి మరొక బ్రెడ్ స్లైస్ ఉంచాలి. ఆపై టోస్టర్లో ఉంచి టోస్ట్ చేసుకోవాలి. అంతే, చికెన్ శాండ్విచ్ రెడీ. చికెన్ శాండ్విచ్ రావు. చాలా బాగుంది. చాలామంది బయట నుంచి శాండ్విచ్ తెప్పించుకుంటారు, సో హ్యాపీగా ఇప్పుడు రావు గారు చూపించేశారు కాబట్టి చాలా ఈజీగానే ఉంది కాబట్టి ప్రాసెస్. పైగానేమో ఉడకబెట్టేసి చికెన్ ఇప్పుడు తయారు చేసుకున్న మిక్చర్ ఏదైతే ఉందో రెండు రోజుల వరకు స్టోర్ చేయొచ్చని కూడా చెప్పారు ఫ్రిడ్జ్లో. సో అలా కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది. అంటే అర్జెంట్గా చేసుకొని టోస్ట్ చేసుకొని వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు కాబట్టి. సో హ్యాపీగా ట్రై చేయొచ్చు. బయట మనం కొనుక్కొని అలా వేస్ట్ చేసే బదులు ఇంట్లోనే ఆ డబ్బులకి ఇక్కడ 4-5 రోజులు చేసుకొని తినొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, నిజంగా థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
చర్మం జిడ్డుగా ఉన్నా కూడా అంత బాగా అనిపించదు, అలాగే పొడి బారిపోయినట్లున్నా కూడా అంత బాగా అనిపించదు. కాబట్టి చర్మం నార్మల్గా ఉంటేనే చూడడానికి బాగుంటుంది. మరి జిడ్డు చర్మం ఉన్నవారు ఈ చిట్కా ట్రై చేయండి. కొద్దిగా తేనె నిమ్మరసం మిక్స్ చేసుకుని దీన్ని ముఖానికి మెడకి బాగా అప్లై చేసుకుని ఒక 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకున్నట్లయితే చర్మానికి జిడ్డు కావడం అనే సమస్య తగ్గుతుంది, అలాగే చర్మం తాజాగా ఉంటుంది. ఇవాళ ఎపిసోడ్లోని వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్ చూసేద్దాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఒక ఇంట్రెస్టింగ్ స్నాక్ రెసిపీ లాగా మనం దీన్ని చూడొచ్చు, ఆలూ కీమా చాప్. ఇందులో 2 మేజర్ ఇంగ్రీడియంట్స్ చూస్తే పొటాటోస్ ఉన్నాయి, ప్లస్ మనకి కీమా ఉంది. కీమా రెడ్ మీట్ కాబట్టి దానిలో ఉన్న గుడ్ ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి, కొన్ని నాట్ సో గుడ్ ప్రాపర్టీస్ ఉంటాయి. గుడ్ ప్రాపర్టీస్ ఏంటి అని చూస్తే దానిలో గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్, ఎస్పెషల్లీ మన హ్యూమన్ బాడీలో అబ్జార్బ్ అయ్యగలిగే హీమ్ ఆయన్ అనేది ఉంటుంది. సో దాన్ని దానిలోంచి మనం అబ్జార్బ్ చేసుకునేది ఎక్కువ ఉంటుంది. అలాగే దీనిలో ఫోలిక్ యాసిడ్ అని, B12 అని గుడ్ న్యూట్రియన్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా స్పెసిఫిక్గా మనకి ఐరన్ వాల్యూ, హిమోగ్లోబిన్ వాల్యూ పెంచడానికి చాలా ఉపయోగిస్తాయి. కాకపోతే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం దానిలో ఎంతవరకు ట్రిమ్ చేసి చేయగలుగుతామో ట్రిమ్ చేయాలి. అలాగే ప్రిపేర్ చేసేటప్పుడు కూడా మనము మరీ ఆయిలీగా చేయకుండా ట్రై చేయాలి. ఈ రెసిపీలో పొటాటోస్ కూడా బైండింగ్ కోసం యాడ్ చేశారు కాబట్టి పొటాటోస్ ఒక వెజిటబుల్ ఫ్యామిలీ. ఎప్పుడు కూడా నాన్ వెజిటేరియన్ని వెజిటేరియన్తో మనం బైండ్ చేసి కానీ కంబైన్ చేసి కానీ కర్రీ కానీ ఇలా రెసిపీ కానీ చేస్తే కొంచెం బ్యాలెన్స్ తీసుకొస్తాం మనము లో క్యాలరీ వెజిటబుల్ అండ్ హై క్యాలరీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ని. సో ఇది ప్రోటీన్ డెన్స్ కూడా అవుతుంది. యంగ్ చిల్డ్రన్కి మనం పిల్లలకి ఆడుకోవడానికి వెళ్ళే ముందు ఒక హెవీగా ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు పనికొస్తుంది. ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్కి పనికొస్తుంది. కొంచెం స్ట్రెన్నెస్ వర్క్, హెవీ వర్క్ చేస్తారు, ఫిజికల్ వర్క్ ఎవరైతే హెవీ వర్క్ చేస్తారో వాళ్ళకు కూడా ఒక క్యాలరీ డెన్స్ రెసిపీ లాగా బాగా పనికొస్తుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చికెన్ వడ. ఇదొక మనం రెగ్యులర్గా చేసే సింపుల్ మెదువడాకి ఒక నాన్ వెజిటేరియన్ ట్విస్ట్ అనుకోవచ్చు, ఇంకా హయ్యర్ ప్రోటీన్ కంటెంట్ ఇచ్చే ట్విస్ట్ అని కూడా అనుకోవచ్చు. మనం శనగపప్పులో ఇందులో శనగపప్పుతో పాటు కొంచెం చికెన్ యాడ్ చేశారు. సో ఆఫ్ కోర్స్ బోత్ వెజిటేరియన్ సోర్స్, నాన్ వెజిటేరియన్ సోర్స్ రెండిట్లోంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. కాకపోతే దీన్ని డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మనకి ఫ్యాట్ వస్తుంది. అంటే మనం 1 పోర్షన్ తీసుకుంటేనే దానిలో ఒక వడ తీసుకుంటేనే దానిలోంచి ఈజీలీ ఒక 100-150 క్యాలరీస్ వస్తాయని ఐడెంటిఫై చేయొచ్చు. అంటే మనం ఒక 3 వడలు తిన్నాం అనుకోండి, మనకి ఒక 300 క్యాలరీస్, అంటే ఒక కంప్లీట్ మీల్ నుంచి వచ్చేది జస్ట్ ఒక చిన్న స్నాక్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇట్లాంటి ఐటమ్స్ ఒకేజనల్గా ఎప్పుడన్నా ఒక వేరియేషన్ కోసం మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చికెన్ శాండ్విచ్. ఇదొక సింపుల్ ఈజీగా ప్రిపేర్ చేసి మన డైట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసే అవకాశం ఉన్న ఒక టేస్టీ శాండ్విచ్. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే ఆల్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. కొంచెం మనము వైట్ బ్రెడ్ బదులు బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేశారు. చికెన్లోంచి మనకి సఫిషియంట్ క్వాంటిటీ ప్రోటీన్ వస్తుంది. వెజిటబుల్ చూస్తే కొంచెం సెలరీ దానిలో యాడ్ చేశారు. ఇందులో నాట్ సో హెల్దీ ఇంగ్రీడియంట్ ఐడెంటిఫై చేయాలంటే మయోనీస్. సో మయోనీస్ మనము టేస్ట్ కోసం స్పేరింగ్గా లిటిల్ బిట్ క్వాంటిటీ యూస్ చేస్తే పర్వాలేదు. మరీ మనం అడ్వర్టైజ్మెంట్లో చూపించినట్టు మన శాండ్విచ్ నుంచి డ్రిప్ అవ్వడము లేకపోతే రెస్టారెంట్స్లో చేసినట్టు చేయకుండా ఉంటే మనం ఇంట్లో కూడా ఒక స్మాల్ క్వాంటిటీలో యూస్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఇది ఒక హై ప్రోటీన్ శాండ్విచ్ కాబట్టి మనం ఓన్లీ వెజిటబుల్స్ పెట్టి, ఓన్లీ చీజ్ పెట్టి, లేకపోతే జస్ట్ బటర్ అండ్ జామ్ ఇవి చాలా ఫ్రీక్వెంట్గా తింటూ ఉంటారు. దాని బదులు మనం బోన్లెస్ చికెన్తో యూస్ చేసి ఇలా కనుక టేస్టీగా తయారు చేస్తే దీన్ని ఒక ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు. అప్పుడప్పుడు ఒక వేరియేషన్ కోసము కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఒక డిన్నర్ రీప్లేస్మెంట్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ పాలక్ మటన్ కర్రీ. మనం పాలకూరలో మెయిన్ టాప్ ఇంగ్రీడియంట్ ఏంది, న్యూట్రియంట్ ఏది అని చూస్తే అందులో కూడా ఐరన్ అని ముందుకు వస్తుంది. అలాగే మటన్లో కూడా ఒక సింగిల్ న్యూట్రియంట్ ఏదైతే మ్యాక్సిమం మనకి దొరుకుతుందని చూస్తే అందులో కూడా
కూడా ఐరన్ దొరుకుతుంది. రెండిట్లో డిఫరెన్స్ ఏంటి అని చూస్తే ఒకటి హీమ్ ఐరన్, ఒకటి నాన్ హీమ్ ఐరన్. అంటే నాన్ హీమ్ ఐరన్ వెజిటబుల్ నుంచి వచ్చేది అబ్జార్బిలిటీ కొంచెం తక్కువ ఉంటుంది, అందుకని లార్జ్ క్వాంటిటీస్లో మనం కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది. ఏదైనప్పటికీ ఈ రెసిపీ మనకి ఒక హై ఐరన్ రెసిపీ, బోత్ వెజిటేరియన్ సోర్స్ అండ్ నాన్ వెజిటేరియన్ సోర్స్. అలాగే మనం ప్యూర్గా మటన్ కర్రీ ఫ్రీక్వెంట్గా కనుక మన డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటే ఎప్పుడు కూడా ఒక వెజిటబుల్తో కంపైన్ చేస్తే దాని న్యూట్రియంట్ డైవర్సిటీ అనేది మనకి ఎక్కువ లభిస్తుంది. మనం పాలకూర ఇందులో యాడ్ చేసినప్పుడు సింపుల్గా మటన్ కూరలో ఆఫ్కోర్స్ మనకి ఐరన్ అవన్నీ వస్తాయి, కానీ పాలకూర యాడ్ చేసినప్పుడు ఒక నాన్ వెజిటేరియన్ రెసిపీలోంచి మనకి ఫైబర్ వచ్చినట్టు, ఫోలిక్ యాసిడ్ వస్తుంది, అలాగే బీటా క్యారటిన్ ఇట్లాంటి ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ వస్తాయి. కాబట్టి ఒక న్యూట్రియంట్ డైవర్సిటీ అనేది ఒక సింగిల్ రెసిపీ నుంచి వచ్చేస్తుంది. సో వెరీ గుడ్ ఎగ్జాంపుల్, మనం నాన్ వెజిటేరియన్ ఫుడ్ చాలా ఫ్రీక్వెంట్గా చేస్తున్నప్పుడు ఇట్లా కంబైన్ చేసి చేయాలి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, ఇంకో చిట్కా. కొంతమందిలో ఎప్పుడు పెదవులు పొడిబారిపోయి ఎండిపోయినట్లుగా ఉండడము, పెదవులు పగిలినట్లుగా ఉండడము కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొద్దిగా బాదాం నూనె తీసుకుని పెదవుల మీద మృదువుగా మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ పొడిబారడం అనే సమస్య తగ్గడమే కాకుండా పెదవులు మృదువుగా తయారవుతాయి. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో కూడా చూడొచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో వంటలు టేస్టీగా ఉన్నాయి, మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు చూడమా. తెలుగు రుచి కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్, 501-512. ఇదండి తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.